హాయ్ హలో, వెల్కమ్ టు విన్షస్ లోగ్. ఈరోజు వీడియోలో స్పెషల్, చాలామందికి ఫేవరెట్ అయిన రస్మలై. ఈ రస్మలైని బయట షాప్లో కొన్నామంటే ఇద్దరు తినే ఖర్చు, అదే ఇంట్లో మీరు చేశారంటే అదే డబ్బులతో ఇంట్లో అందరూ హైజీనిక్గా తినొచ్చు. ఈ రస్మలైని చేయడం కూడా చాలా సులువే. మరి ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు కలుపుతూ మరిగించాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టి ఇందులో 1/2 లీటర్ మిల్క్ని తీసుకోవాలి. ఈ 1/2 లీటర్ మిల్క్ అనేవి నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఈ పాలు మనం రస్మలై పైన చిక్కటి పాలు యాడ్ చేస్తాం కదా, దానికోసం తీసుకున్నవి. అందుకని ఫుల్ క్రీమ్ మిల్క్ ఏం అవసరం లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు. ఈ 1/2 లీటర్ పాలని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ని ఒక గిన్నెలో తీసుకొని ఇందులో 1 చిటికెడు సాఫ్రాన్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆల్మండ్ పిస్తా పీసెస్ని ఇందులో యాడ్ చేసి మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన సాఫ్రాన్ మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 డ్రాప్ సాఫ్రాన్ కలర్ని యాడ్ చేశాను. ఇది మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పాలని చిక్కబడనివ్వాలి. ఇక్కడ ముందు మనం లీటర్ పాలని స్టవ్ పైన పెట్టాం కదా, వాటిని ఈ 1/2 లీటర్ పాలని విడివిడిగా వేరే గరిటెలతో కలుపుతూ ఉండాలి. పాలని విరగొట్టి మలాయ్ ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మరిగించి పెట్టుకున్న లీటర్ పాలని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి డైల్యూట్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని పాలు విరిగిపోయేంత వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, పాలు కొద్ది కొద్దిగా విరిగిపోతూ ఇలా వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఉన్న వాటర్ సపరేట్ అయ్యేలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్ట్రైన్ చేస్తున్నప్పుడు వీటిపైన కోల్డ్ వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా స్క్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్ట్రైనర్ లేకపోయినా క్లాత్లో తీసుకున్నా సరే ఇందులో కోల్డ్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేవి లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్క్వీజ్ చేయగా మిగిలిన వాటర్ని మీరు పడేయన అవసరం లేదు. ఈ వాటర్ని మనం బిర్యానీలోకైనా కర్రీస్లోకైనా ఎందులోకైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి, సో వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ పన్నీర్ని 1 మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను త్వరగా అయిపోతుందని మిక్సీ జార్లో యాడ్ చేశానండి. మీరు కావాలంటే చేత్తో అయినా బాగా రబ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వాటర్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ తీసుకొని ఇందులో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఈ షుగర్ వాటర్ తయారయ్యేలోపు మలాయిలను ప్రిపేర్ చేసుకుందాం. ఈ మలాయిలని ప్రిపేర్ చేయడానికి మెత్తగా చేసి పెట్టుకున్న పన్నీర్ పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని ఇందులో నుండి చిన్న బాల్ సైజ్ అంత పేస్ట్ని తీసుకొని ఇలా మలాయ్ షేప్ వచ్చేలా ఫ్లాటెడ్గా చేసుకోవాలి. ఈ మలాయిలని చిన్న సైజులోనే చేసుకోవాలండి, ఎందుకంటే షుగర్ సిరప్లో వేయగానే డబుల్ సైజ్ అవుతాయి ఇవి. ఇప్పుడు బాగా మరుగుతున్న షుగర్ సిరప్లో ఈ మలాయిలను అన్నింటినీ 1 యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. మలాయిల పైన యాడ్ చేసే చిక్కటి పాలు రెడీ అయిపోయాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 50 మినిట్స్ తర్వాత మలాయిలను చెక్ చేద్దాం. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మలాయిలు ఉడికిపోయాయి అనడానికి గుర్తు ఇవి డబుల్ సైజులోకి రావడమే. ఇలా డబుల్ సైజులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మలాయిలని ఐస్ క్యూబ్స్ తీసుకున్న బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకున్న బౌల్లో యాడ్ చేయడం వలన ఈ మలాయిలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ ఐస్ క్యూబ్స్లో ఇలా 5 to 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని గట్టిగా పిండేసి 1 ప్లేట్లోకి మలాయిలన్నింటినీ తీసుకోవాలి. వీటిపైన చిక్కటి పాలని యాడ్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రస్మలైని మీరు ట్రై చేస్తారా? మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.